అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం పత్రికా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే. ఈ పత్రికా మిత్రులందరికీ ఇక్కడ వినడం జరిగింది. ఎందుకంటే పత్రికా ప్రకటన ఇవ్వడం అనే పత్రికా ప్రకటన ఇవ్వడానికి పిలవడం జరిగింది. దేని విషయం అంటే రేపు ఎల్లుండి సండే ఆదివారం వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ను పెట్టడం జరిగింది. సో దాని నిమిత్తము మీ ద్వారా పబ్లిక్ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. ఆదివారము సాయంత్రం 6 గంటలకి అంబేద్కర్ భవన్లో ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేనే ఈ జిమ్ వాళ్ళందరినీ ఇక్కడ జిమ్ వాళ్ళందరినీ వాళ్ళని మోటివేషన్ చేసేసి ఇట్లా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పెడితే బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది, హెల్త్ పరంగా ఎంత బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళకి జిమ్ వాళ్ళకందరికీ అడిగితే సరే సార్ పెట్టండి సార్ చేద్దామని చెప్పేసి వాళ్ళు నాకు సహకరించేసి ఆ విధంగా ఆదివారం ఈ బాడీ బిల్డింగ్ కాంప్లెక్స్ పెట్టడం జరిగింది. సో దానికి వికారాబాద్ జిల్లా నుంచి మరి పల్లి పరికి లేకపోతే తాండూరు ఈ పట్టణ ఇక్కడ ప్రాంతాల నుంచి అందరూ ఈ కాంపిటీషన్ను పార్టిసిపేట్ చేయడానికి క్యాండిడేట్స్ వస్తూ ఉన్నారు. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది దీనిలో ఏదో ఆశించని కాదు కానీ ఒక నేను ఒక వైద్యుడిని, నేను ఆ పేరు డాక్టర్ టి అనంత్, వికారాబాద్ ప్రజలకు అందరికి తెలుసు. వికారాబాద్ లోకల్ పీడియాట్రిషియన్ని నేను, లోకల్ ప్రాక్టీస్ గత 15 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. నేను కూడా జిమ్కు వెళ్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా నేను జిమ్కు అంటే వాకింగ్ చేసేవాడిని లేకపోతే యోగాని అట్లానే వెళ్ళేవాడిని, కానీ కాకపోతే దానిలో నాకు అది చేస్తే అలా కాన్స్టెంట్ ఉండే పరిస్థితి లేదంట. కంటిన్యూ ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అట్లా కంటిన్యూ నేను అన్న అనుభవంలోనేకైతే అది కంటిన్యూ ఉండలేకపోయింది. అంతలోపలే నేను జిమ్లో జాయిన్ కావడం జరిగింది. జిమ్లో జాయిన్ కావడం అప్పటి నుంచి కూడా ఆ డిస్కంటిన్యూనేషన్ అని చెప్పేసి అది లేకుండా కంటిన్యూ పోవడం జరుగుతూ ఉంది నాకు. ఎందుకంటే దానికి ఒక టైం అని ఉండదు, దానిలో ఇంప్రూవ్మెంట్ ఉంది. దానిలో దీని డైలీ వాకింగ్ కానీ లేకపోతే యోగా కానీ నేను నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం దీనిలో నాకు ఇక రిజల్ట్ ఎక్కువ కనపడ్డాయి జిమ్లో. దాని పరంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి లోకంలో, కాబట్టి మనిషి లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. అందరూ ఫిజికల్ ఫిట్నెస్, చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాబట్టి ఇది పెట్టడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఈ జిమ్ వర్కౌట్ కానీ ఇటువంటి చేస్తే వాళ్ళ ఆరోగ్యం మంచిగా మెరుగవడం కానీ ఫ్యూచర్లో వాళ్ళకు ఎటువంటి అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేయడం కావడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అని చెప్పేసి ఇప్పుడు రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి, బర్డ్ ఫ్లూ అని కరోనా లేకపోతే ఇంకా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ జిమ్ వర్కౌట్ వల్ల ఏంటంటే ఒక నేను ఒక వైద్యునిగా నేను చెప్పేది ఏంటంటే దానిలో మనకి జిమ్ వర్కౌట్లో హార్మోనల్ కొద్ది ఇంప్రూవ్ అయ్యి, హార్మోన్స్ ఇంప్రూవ్ అయ్యి ఆ ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా ఆధారంతో పూజేసింది నేను నా అనుభవంలో. ఇంకా మిగతా కొన్ని ఈ వాకింగ్లు అని కొన్ని అటువంటి కొన్ని దానిలో అయితే ఈ శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ యొక్క జిమ్ వర్కౌట్లో ఏంటంటే దానిలో నేను గమనించింది, నేను తెలుసుకుంది ఏంటంటే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. బాడీ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ ఎట్లా మనం బాడీ ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పేసి దానికి చక్కని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి నేను అందుకని దీని యొక్క ఉద్దేశం జిమ్లో ఎందుకు నేను స్పాన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా మిగతా స్పోర్ట్స్లు ఎందుకు చేయలేకపోతుంది కారణం ఏంటంటే నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నా. కాబట్టి దీనిలో లాభాలు ఎక్కువ ఉన్నాయి మిగతా సాంప్రదాయ వాటికన్నా వర్కౌట్ల కన్నా. దీనిలో ఈ జిమ్ వర్కౌట్లో వీళ్ళు లాభాలు ఎక్కువ ఉన్నాయి నేను గమనించింది. సో దానివల్లనే దీన్ని ఎక్కువ మోటివేట్ చేయడం జరుగుతుంది, ఎక్కువ దీన్ని ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతుంది దీనికి జిమ్ వర్కౌట్. మేము అలాగే చూడండి ఇప్పుడు ఇంతకుముందు లేకపోతే స్పోర్ట్స్ మీద తగ్గించేసి చాలామందికి కూడా పిల్లలకి ఇప్పుడు కానీ కాలేజ్ పిల్లలకి కానీ కొంతమంది కూడా ఈ జిమ్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది, చాలామంది వర్కౌట్ చాలా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది వర్కౌట్ చేయడం. ఇప్పుడు ఏ జిమ్లో పోయినా కానీ కనీసం 50 మందిని ఉంటారు, ఏ టైప్ పొద్దున సమయం ఎన్ని జిమ్లు అంటే కనుక 50 మంది జిమ్లో ఉంటున్నారు. కానీ పబ్లిక్లో కూడా ఈ మధ్యలో అది ఒక హెల్త్ పరంగా చాలామందికి ఒక ఈ విధంగా ఐడియా వచ్చింది జిమ్ వర్కౌట్ చేయడం వల్ల ఆరోగ్య పరంగా కానీ అట్లా సమస్యలు ఏం లేకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే దానికి ముఖ్యంగా నేను గమనించింది అంటే ఈ జాయింట్స్ పెయిన్ అనండి, హార్ట్ అటాక్లు అనండి, లేకపోతే ఇంకా కొన్ని మానసిక వ్యాధులు కానండి, ఈ జిమ్ వర్కౌట్ వల్ల చాలా మనకు సెట్ అయ్యే పరిష్కారం అవుతుంది. దేనికంటే ఇవల్ల దీని ఒక సైంటిఫికల్గా కూడా ఈ జిమ్ వర్కౌట్లు ఏమైందంటే బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి మనకు, అంటే
మనం జిమ్ వర్క్అవుట్ లేదు, అటు లైఫ్ స్టైల్ మనం మారిపోయింది. వాకింగ్ లేదు, పని లేదు, కష్టపడి ఎంతసేపు కూర్చొని పని చేయడమే, బండ్ల మీద పోయడమే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. సో దానివల్ల ఈ జిమ్ వర్కౌట్ వల్ల ఏమవుతుందంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది వెయిట్ పెరుగుతూ ఉన్నారు. సో ఈ జిమ్ వర్కౌట్ వల్ల ఏమైతే మళ్ళీ ఈ హార్మోన్ మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల మళ్ళీ బాడీ సిస్టమేటిక్ ఫామ్ అవుతుంది. ముఖ్యంగా దానివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ మారుతుంది, ఎందుకంటే తిండి కూడా ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పగలుగుతా, ఒక మనం ఫుడ్ హ్యాబిట్స్ అనండి, డైలీ రొటీన్ లైఫ్ కానీ, ఈ రకరకాల మనం ఫుడ్ తినడం కానీ ఇవన్నీ పోతాయి. మేము చూస్తాం, మా జిమ్లో చూస్తాం, మన పిల్లలు చూస్తున్నాం కదా, ఈ జంక్ ఫుడ్స్ అని, బేకరీ ఐటమ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ తినడం మొత్తం మానేశారు. టైం పండుకోవడం, టైం లేవడం, అన్ని మోటివేషన్, పబ్లిక్ మోటివేషన్ చేయడానికి ఇది ఒక కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. అందుకని దీన్ని అంతా గమనించేసి, పబ్లిక్ని అంతా గమనించి, దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా నాకు అన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఇప్పుడు నేను జిమ్ నేను వర్కౌట్ చేసి స్టార్ట్ చేశాను, నా ఆరోగ్య సమస్యలు అన్నీ జాయింట్స్ పెళ్ళాను, లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోయేసి ఎంత ఫిట్గా అయినట్టు ఇప్పుడు నాకు మోర్ దెన్ 50 ఇయర్స్. నేను నాకు ఇంతవరకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండదు, షుగర్లు అని, బీపీలు అని. అదే నా ఏజ్ వల్ల అయితే అందరికీ షుగర్లు, బీపీలు, హార్ట్అటాక్లు, ఎన్నో రోగాలు ఉన్నాయి నా ఏజ్ వల్ల అందరికి. కాబట్టి నేను ఇలా జిమ్ వర్కౌట్ నేను చేయడం వల్ల ఏంటంటే నాకు అటువంటి ఆరోగ్య సమస్యలు ఏమి లేవు, మంచి కాన్ఫిడెన్స్, మంచి సెన్స్ వస్తుంది. ఏ ఫుడ్ తినాలి, ఏ బట్టలు వేయాలి, ఎటు పోవాలి, ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు లేవాలని చెప్పేసి ఒక డిసిప్లిన్ లైఫ్ మాత్రం పక్క ఇది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల దానివల్ల లైఫ్ స్టైల్ మారిపోతుంది కాబట్టి నీకు నీ యొక్క లైఫ్, నేను నీ యొక్క లైఫ్ స్పాన్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చిన్న వయసులో హార్ట్అటాక్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జిమ్ వర్కౌట్ వల్ల నీ యొక్క నీ లైఫ్కి రొటీన్ జిమ్ వర్కౌట్ చేయని క్యాండిడేట్లకి, జిమ్ వర్కౌట్ చేసిన క్యాండిడేట్లకి వాళ్ళ లైఫ్ 10 to 15 years డిఫరెంట్ ఉంటుంది లైఫ్ స్పాన్. 60 ఏళ్ళు చనిపోతుంది అనుకో, ఎటువంటి వర్కౌట్ లేకుండా నార్మల్ ఉన్న వాళ్ళు 60 ఏళ్ళు చనిపోతే జిమ్ వర్కౌట్ చేసిన వ్యక్తి 75 ఏళ్ళు బతుకుతాడు. అంటే జిమ్ వర్కౌట్ చేయడం వల్ల ఇటువంటి లాభాలు ఉంటాయి. సిస్టమేటిక్ లైఫ్ సిస్టమేటిక్ మారుతుంది, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది కాబట్టి అటు చెడు అన్నీ తగ్గిపోతాయి కాబట్టి నీ లైఫే మారిపోతుంది. దానివల్ల నీ లైఫ్ ఒక 10 to 15 years లైఫ్ స్పాన్ పెరిగే ఛాన్స్ మాత్రం ఈ జిమ్ వర్కౌట్ ఉంది. మిగతా సాంప్రదాయ వాటి వల్ల నాకే తెలియదు కానీ నేను చాలామంది గమనించాను, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, రకరకాల వ్యాధులు ఉంటాయి. మిగతా సాంప్రదాయంగా అవి చూసి చేశారు కానీ వాళ్ళది నాకైతే ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. వాళ్ళని ఇంప్రూవ్మెంట్ అదే అట్లే ఉంటుంది, మెయింటైన్ అయితే తప్ప డెవలప్మెంట్ మాత్రం ఎంత గమనించలేదు. ఏమో నేను గమనించేది వాళ్ళు